పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. 12న సీఎంగా చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎవరికి ఏ శాఖ అన్న దానిపై కొనసాగిన సస్పెన్స్ అంతా ఇంతా కాదు. మిగతా మంత్రుల సంగతి ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ఏం తీసుకుంటారు, ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనే చర్చ 3 రోజులుగా ఏపీ రాజకీయాలను షేక్ చేసింది. అయితే సస్పెన్స్ కు బ్రేక్ చెప్తూ మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. పొత్తుల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. మంత్రుల ఇష్టాలు, సామర్థ్యం మేరకు శాఖలు కేటాయిస్తామని చంద్రబాబు గతంలోనే అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం చాయిస్ ఆయనకే వదిలేశారు. ఏ ప్రభుత్వంలో అయినా సీఎం తర్వాత స్థానం హోంశాఖది. అయితే పవన్ మాత్రం హోంశాఖ తీసుకోలేదు. దీంతో ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హోంశాఖ కాకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల విషయంలో పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయ్యారా, చంద్రబాబు ఆయనను ఒప్పించారా అనే చర్చ కూడా మొదలైంది. అయితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ఎంపిక చేసుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కనిపిస్తోంది. హోంశాఖ తీసుకుంటే రకరకాల వివాదాల్లో తలదూర్చాల్సి ఉంటుంది. పైగా సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ చెప్పినట్లు వినాల్సి ఉంటుంది. ఒక రకంగా ఐడెంటిటీ మిస్ అవుతుంది. ఇక ప్రతిరోజు ఇంటెలిజెన్స్ నివేదికల ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అన్ని సంక్షోభాలని హోంమంత్రి అడ్రస్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి హోంమంత్రి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అటు పొలిటికల్ కెరీర్, ఇటు సినిమాలు చూస్తే ప్రస్తుతం పవన్ దగ్గర అంత టైం ఉండే ఛాన్స్ లేదు. పైగా ఎవరో చెప్పిన ఆర్డర్లను ఫాలో కావడమో లేదంటే అంశాల మీద అడ్రస్ చేయడమో తప్పితే కొత్తగా ఏదైనా చేయడానికి, పాలనలో కొత్తదనం చూపించడానికి హోంశాఖలో అవకాశం ఉండదు. ప్రొడక్టివిటీ ఉండే ఛాన్స్ లేదు. లా అండ్ ఆర్డర్ ఎలాగూ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. దీంతో హోంమంత్రిగా ఉండి సాధించేది పెద్దగా ఏమీ ఉండే ఛాన్స్ లేదు. పైగా హోమ్ మినిస్టర్ అంటే అది ఆఫీస్లో ఉండి చూసుకోవాల్సిన బాధ్యత. జనాలతో పెద్దగా డైరెక్ట్ కనెక్టివిటీ ఉండే అవకాశం ఉండదు. అందుకే పవన్ హోంశాఖకు నో చెప్పినట్లు తెలుస్తోంది. అదే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా జనాలకు దగ్గరగా ఉండే ఛాన్స్ ఉంటుంది. జనసేనాని మాటకు జస్టిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మాత్రమే కాదు, తాగునీటి సరఫరా, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా రాష్ట్రంలో చాలా మంది జనాలకు దగ్గర అవ్వచ్చు. జనాల్లో ఉంటే, జనంతో ఉంటే రాజకీయంగా చాలా నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ బాధ్యత తీసుకోవచ్చు. జనాల్లో ఎక్కువ కలిసి ఉంటే అసలు గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. పైగా జనసేన బలం పుంజుకోవడానికి ఇదే సరైన సమయం. రాష్ట్రంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని విస్తరించాల్సిన అవసరం ఉంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా జనాలతో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించడమే కాదు, నెట్వర్క్ పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. పంచాయతీరాజ్ మంత్రి హోదాలో రాష్ట్రమంతా విస్తృత పర్యటన చేయొచ్చు. ఎలాంటి వివాదాలు ఉండవు. పైగా గ్రామీణాభివృద్ధిలో ఫిజికల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇలా అన్ని రకాలుగా ఆలోచించి రాబోయే 10 ఏళ్లను ముందు చూసి పవన్ కళ్యాణ్ ఈ శాఖలు ఎంచుకున్నాడని క్లియర్గా అర్థమవుతోంది.